తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాతల్లి ఉండేవారు, డొక్కా సీతమ్మ గారని. ఆవిడ పరమ దయ కలిగినటువంటి తల్లి. ఒకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు. ఒకే ఒక్క కొడుకు లేకలేక పుట్టాడు. ఆయన తండ్రి గారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఈ వరహాల శెట్టి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. రక్షకభటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఆంధ్రప్రదేశ్లో ఆ లంకలగన్నవరం అంటారు చిన్న పల్లెటూరు, అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్నదాత. ఆవిడెప్పుడు అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ప్రశాంతంగా గడిచిపోతోంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి. మళ్ళీ తాను ఇంతకు ముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి అమడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టుచీర పెరట్లో దండం మీద ఆరేసి ఉంటే ఆ పట్టుచీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు. వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కుట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు. తెల్లవారుజామున డొక్కా సీతమ్మ గారి నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు. ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ. వీడు రాత్రి అమ్మ మీ పట్టుచీర దొంగతనం చేశాడు అందుకని కట్టేశారు, తెల్లవారిన తర్వాత వీడి రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు. ఆవిడ విపరీతంగా ఏడ్చి అయ్యో నాయనా నిన్ను ఇంత కొట్టారా, ఒంటి మీద వాతలు తేలాయా, ఏ తల్లి కన్న బిడ్డవో, మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్ళు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని కడుపు నిండా భోజనం పెట్టి నాయనా మీ అమ్మ ఎక్కడ ఏడుస్తోందోరా, ఇట్లాంటి పనులు చీకు, ఇక పైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్తగారితోటి ఆ రోజులలో 50 రూపాయలు ఇప్పించారు ఆవిడ. ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ, ఆవిడ ప్రేమని చూసి మారిపోయాడు. అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు. కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశారు. తెలిసి ఎంత ఏడ్చాడో, దయా అన్న గుణం అంత గొప్పది. అటువంటి దయాగుణం కూడా ఒక్కొక్కసారి అసూయకి లోనవుతుంది. ఆవిడకి ఇంత పేరు ప్రతిష్టలు వస్తున్నాయని సోదమ్మ గారని ఒక ఆవిడ నిష్కారణంగా ఆవిడ మీద న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఎట్లాగైనా డొక్కా సీతమ్మ గారిని బాధ పెట్టాలి. ఎందుకు అంటే ఆవిడకి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, అందుకనే ఆవిడ మీద ఒక వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో ఆవిడని బాధ పెట్టాలనుకోను. కానీ డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు తెలుసుకున్న న్యాయమూర్తి ఆ రోజుల్లో నరసాపురం జడ్జి గారు మారువేషంలో లంకలగన్నవరం వచ్చి ఊరంతా తిరిగి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిష్టలు ఆవిడ యొక్క మంచితనం తెలుసుకుని అక్కడ తిరుగుతూ ఈ సోదమ్మ గారు ఏ కారణానికి అటువంటి వ్యాజ్యం తీసుకొచ్చిందో తెలుసుకొని మరునాడు న్యాయస్థానం అక్కడే పెట్టి డొక్కా సీతమ్మ గారిని న్యాయస్థానానికి పిలిపించడానికి ఇష్టపడక లంకలగన్నవరంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేసి సోదమ్మ గారిని శిక్షించబోతే తెలుసుకున్న డొక్కా సీతమ్మ గారు వెళ్ళి ఆవిడని శిక్షించవద్దు, 10 మందిలో తిరిగే ఆవిడ బాధపడుతుందని ఆవిడ్ని క్షమించమని న్యాయమూర్తిని అడిగింది. ఆవిడ యొక్క దయాగుణానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి ఇటువంటి ఉత్తమురాలు మీద నువ్వు న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చి బాధ పెట్టావు, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకోమని సోదమ్మ గారికి చెప్పి డొక్కా సీతమ్మ గారిని నిర్దోషిగా ప్రకటించి
ఆమె యొక్క ఆమె పెట్టినటువంటి భోజనం చేసి న్యాయమూర్తి వెళ్ళిపోయారు. అంత దయాగుణంతో ఇంటికి వచ్చిన ప్రతి వారికి కూడా ఆమె ఏదో ఒకటి పెడుతుండేవారు. అటువంటి డొక్కా సీతమ్మ గారిని 1903 జనవరి 1వ తారీఖున ఆ రోజుల్లో 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేసుకుంటూ, నా పట్టాభిషేకానికి లంకలగన్నవరం నుంచి డొక్కా సీతమ్మ గారిని తీసుకురమ్మని ఆ రోజుల్లో కలెక్టర్కి ఫోన్ చేస్తే, కుగ్రామం లంకలగన్నవరానికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారిని, అమ్మ మిమ్మల్ని ఎడ్వర్డ్ మహారాజు పట్టాభిషేకానికి ఆహ్వానిస్తున్నారు రమ్మంటే, అయ్యో నేనేమిటినైనా రావడం, నేను రాను, నేను ఇవన్నీ కోరుకోలేదు, నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు, సత్కారాలు అక్కర్లేదు, నేను కేవలంగా మనిషిగా పుట్టినందుకు ఇటువంటి దయాగుణంతో ప్రేమతో ప్రవర్తించి 10 మందికి పెట్టాను తప్ప నేను అటువంటి ఉత్సవాలకి రాలేను అని ఆవిడ చెప్తే, ఆ రోజులలో కింగ్ ఎడ్వర్డ్ ఆమె చిత్తరు అంటే కనీసం ఆమెది ఒక ఛాయాచిత్రం ఫోటో తీసి పంపించమంటే కలెక్టర్ గారి జడ్జిని తీసుకొచ్చి ఆయన సమక్షంలో ఆవిడది ఫోటో తీయించి పంపిస్తే, కింగ్ ఎడ్వర్డ్ 1903 జనవరి 1న పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి యొక్క చిత్రపటాన్ని సోఫాలో పక్కన పెట్టుకుని పువ్వులు వేసి నమస్కారం చేసి పట్టాభిషేకం పొందాడు. అంటే దయాగుణం అనేటటువంటిది ఎంత గొప్పగా మారుస్తుందో, దయని మించినటువంటి గుణం మనిషి యందు ఉండవలసింది ఇంకొకటి ఉండదు.